నాన్న కేసీఆర్ మిమ్మల్ని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని అంటున్నారు. నేనే ఆపాను, మీరు టీఆర్ఎస్ లోనే కొనసాగి నా మాట నిలబెట్టండి. చెవెల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డికి ఫోన్ చేసి కేటీఆర్ చెప్పిన మాట ఇది. అప్పటికే పార్టీని వీడాలని నిర్ణయించుకున్న ఆయన పార్టీ నుంచి బహిష్కరిస్తే బహిష్కరించుకోండి అని గట్టిగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే టీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఎంపీగాను రిజైన్ చేయనున్నట్లు ప్రకటించి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖను ఆయన ఇవ్వనుండగా దాని వెంటనే ఆమోదిస్తారని సమాచారం. ఆపై మీడియాతో మాట్లాడేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయించుకోవడంతో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు ఏఐసిసి నేతలతో చర్చలు జరిపిన ఆయన రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.